ప్రతిసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. హాయ్, హలో అందరికి నమస్కారం, గుడ్ మార్నింగ్. అలాగే నా పేరు ఆదిత్య, మీరు చూస్తుంది రెడ్డి గారు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మాత్రం ఎపిసోడ్ 3 హైలైట్స్ అయితే మాత్రం మీ ముందుకు తీసుకురావడానికి చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఆహ్లాదకరంగా ఉన్నాను. మీరు వినడానికి రెడీగా ఉండండి. చూసుకున్నట్టయితే ఎస్టర్డే నిఖిల్, నయనిక, ఇష్మి గౌడ చీఫ్గా వాళ్ళైతే మాత్రం అనౌన్స్మెంట్ అయితే అవ్వడం. వీళ్ళ నలుగురు చీఫ్గా అనౌన్స్మెంట్ అయిన తర్వాత చాలామంది కుళ్ళుకున్నారు. ఆ కుళ్ళుకున్న వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ గోత్రాలు ఏంటి, అవన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ అయితే చూసుకున్నట్టయితే ఫస్ట్ కుళ్ళుకున్న కంటెస్టెంట్ ఎవరైతే, సోనియా. సోనియా ప్రతీదీ ఏదో ఆవిడికే తెలుసు. ఆర్జీవీ గారి గురించి తెలుసు కానీ గేమ్ గురించి ఏం తెలియదు. కానీ సోనియా ప్రతీదీ నాకే తెలుసు అన్నట్టు మరీ నయనికాకి ఎగనెస్ట్గా మీరు తప్పుడు చూజ్ చేసుకున్నారు. ఇష్మికా కూడా కాదు, ఆయనకన్నా మంచి టాలెంటెడ్ వచ్చేసి నబీలు ఈయన మంచి బాగా ఆడతాడు, ఆట ఆడతాడు, అలాగే మాట్లాడతాడు, అలాగే అందరితో కలుస్తాడు. ఏదేదో సొల్లుదిగింది, కానీ ఇదంతా తప్పండి. ఎందుకంటే మీరు వీళ్ళకి రాలేదు. గెలుపు రానప్పుడు అవతలలో గెలుపు చూసుకుని అసూయ పడకూడదు. ఎప్పుడు అసూయ పడారు అనుకోండి, దాన్ని ఏమంటారంటే గుడిసెడుతనం అంటారనమాట. ఎందుకంటే పక్కోడు గెలుపు చూసి మనం ఎప్పుడు ఏడవకూడదు. ఎప్పుడైనా సరే మన గెలుపును మనం పొందాలి తప్ప పక్కోడు గెలుపు ఎప్పుడు మనం అవసరమైతే వాళ్ళకి హ్యాపీగా కంగ్రాచులేషన్ చేయాలి తప్ప ఎప్పుడు ఏడవకూడదు. అలా ఏడ్చిన సోనియా అయితే మాత్రం, నాకైతే మాత్రం సోనియా చాలామంది ఉన్నారు చెప్తా. నాకేమనిపించిందంటే 3 టీములుగా డివైడ్ అయ్యారు. టీమ్ 1 యష్మి గౌడ, అలాగే నిఖిల్, అలాగే నయనిక, అలాగే ప్రేరణ, విష్ణుప్రియ, వీళ్ళందరూ ఒక సర్టైన్ గ్రూప్లో ఉన్నట్టు, కొంచెం నిజాయితీగా ఉన్నట్టు నాకు అనిపించింది. అలాగే చూసుకున్నట్టయితే టీమ్ 2 సోనియా, కిరాక్, సీత, నాగమణికంఠ, అలాగే అఫ్రిద్, నబీల్, వీళ్ళందరూ అసూయపడి వాళ్ళ ముగ్గురికి పోయింది, మనం వేస్ట్ గాళ్ళం. కానీ మనం వేస్ట్ గాళ్ళని నిరూపించకూడదు, ప్రతీది ఏదో పాయింట్గా మాట్లాడాలి అని చెప్పి మరి అరెస్టాలు దుబ్బుతున్న కేటగిరీలో వీళ్ళు. నాకేం సంబంధం అయ్యా అన్నట్టు ఓ ఆదిత్య గారు, అలాగే పృథ్వీరాజ్ గారు, అలాగే మన భాషా గారు, అలాగే బేబక్క గారు, అలాగే ఉన్నారు. నాకేమనిపిస్తుందంటే వీళ్ళందరూ ఒక కేటగిరీకి చెందారప్ప. లాస్ట్కి నాకైతే పృథ్వీరాజ్ అయితే మాత్రం టీమ్ 2కి వెళ్ళిపోయే కేటగిరీలో ఉన్నాడు అని చెప్పి నాకు అనిపించింది. అలాగే అభయ్ నవీన్ కూడా మసాజ్ చేస్తుంది కిరాక్ సీత, ఆ మసాజ్ కేటగిరీలోకి వెళ్ళిపోద్దని నాకైతే 100% అనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే ఒక సాంగ్లో ఎంట్రీ అయితే ఇచ్చారు పుష్ప సాంగ్లో, ఏ బిడ్డ ఇది నా అడ్డ అని చెప్పి ఆ సాంగ్ అయితే ఇవ్వడం జరిగింది. 100% ఆ సాంగ్లో రావడం అనేది బాగుంది. అంటే ఇక్కడికి నేనే తోపు, ఇది నా అడ్డ అన్నట్టు ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఫీల్ అవ్వాలని చెప్పి సాంగ్ ఇచ్చినట్టయితే కనిపించింది, నాకు హ్యాపీగా అనిపించింది. అలాగే చూసుకున్నట్టయితే ఫస్ట్ కుక్కలు అరిచింది మణికంఠ స్లీప్, అంటే మణికంఠ పడుకుంటున్నాడు, కుక్కలు అయితే అరిచాయి. ఇప్పటి వరకు జరిగిన 3 రోజుల్లో కుక్కలు అరవడం ఇదే ఫస్ట్ టైము. మణికంఠ ఆర్పీగా నిల్చున్నాడు, ఆర్పీ అంటే ఎరుపుగా అన్నమాట, అంటే తప్పు ఉంటే నన్ను సరిదిద్దండి, తప్పు లేకపోతే నన్ను క్షమించండి. అలాగే చూసుకున్నట్టయితే మణికంఠ ఏం చేస్తాడు, కిరాక్ సీతతో ఒక మీటింగ్ కూడా పెట్టాడు. ఆ మీటింగ్ అంతా ప్రత్యేకం, దాని గురించి మనం తలుచుకుంటే చాలా తప్పు అన్నమాట. అలాగే చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే నిఖిల్తో మనోడు ఏం చేస్తున్నారంటే ప్రతీది పులిహారు కలుపుతున్నాడు, అంటే ప్రతీది తెలుసుకుంటున్నాడు, పొలాలు పెట్టడానికి ట్రై చేస్తున్నాడు మన నాగమణికంఠ అయితే మాత్రం.
అది కొంచెం మానుకుంటే చాలా మంచిదని నా ఒపీనియన్. అలాగే చూసుకున్నట్టయితే ఎగ్ ఈ రోజు హౌస్లో గుడ్డు గురించి చాలా పెద్ద పెద్ద గొడవలు అయితే మాత్రం జరిగిపోతున్నాయి. ఎందుకు అంటే మన ఎవరైతే బీబక్క ఉన్నారో బీబక్క పప్పు చేసింది, ఆ పప్పులో పప్పు కాదు కర్రీ చేసింది, ఆ కర్రీలో కారం ఎక్కువ వేసింది. ఆ ఎక్కువ వేయమన్నది ఎవరు అంటే నిఖిల్ గారు కొంచెం కారం సరిపోలేదు అని ఎక్కువ వేయమన్నారు. ఆ ఎక్కువ వేసిన దానికి కిరాక్ సీత కానీ అలాగే మన అఫ్రిది కానీ ఇంకా విష్ణుప్రియ కానీ నాకు గుడ్డు ఉంది, నేను గుడ్డు ఆమ్లెట్ వేసుకుంటా, గుడ్డు కర్రీ వేసుకుంటా, గుడ్డు వేసుకుని ఏపుకుంటా అని చెప్పి నానా వ్యాపారం ప్రత్యాపారం చేశారు. కానీ ఈవిడ ఏంటంటే నిన్న నన్ను ఎరుకుని చేశారు కదా, ఈ రోజు నేనైతే మాత్రం అస్సలు తగ్గేదే లే, ఒకసారే వంట నో పెంట ఇక ఇంకేమంట అందరినీ పొమ్మని చెప్పింది. అక్కడ వరకు అయితే మాత్రం ఈరోజు కొంచెం హాట్ హాట్గా జరగడం అయితే నేను చూసింది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే వంట కోసం కారం కోసం ఎంత గొడవ అయిపోయింది, ఎంత గొడవ అయిన తర్వాత టీం అయితే మాత్రం ఫుడ్ గురించి, క్లీనింగ్ గురించి, బాత్రూమ్ గురించి, అంటే ఇప్పుడున్న టీం కాకుండా ఒక ఇద్దరు ముగ్గురు స్వాప్తో కొత్తగా ప్రయత్నిద్దామని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి కూర్చున్నారు. కూర్చుని నేను ఈ టీం ఉంటా ఈ టీం ఉంటా అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. అలా మాట్లాడిన తర్వాత ఒక కిరాక్ సీత, నువ్వు ఈ పని నుంచి వేరే పనికి వెళ్ళమ్మా, ఎందుకంటే చాలామంది వంట దగ్గర హెల్ప్ చేద్దామని చాలామంది ఉన్నారు, నాకు పని లేదు అన్నారు, వాళ్ళు పెట్టుకుంటే ఈ 2 డేస్ వర్క్ చేశావు కదా, నువ్వు వేరే దగ్గరికి వెళ్ళంటే అస్సలు వినట్లేదు కిరాక్ సీత, నేనేమన్నా తప్పు చేశానా, నేనేమన్నా పని చేయలేదా, నన్ను ఎందుకు తీసేశారు, ఆ ముందు ఇలా పెట్టుకుని యాక్టింగ్ నరే దెబ్బతోంది, నాకు ఇది చిరాకు వచ్చింది. ఇప్పుడు లేదు వేరే పనిలో పెట్టారు, చీఫ్ చెప్పినప్పుడు వినాలి, ఎప్పుడైనా సరే మనకి మైండ్లో ఏముండాలంటే నాన్న చెప్తే వినాలి, అమ్మ చెప్తే వినాలి, టీచర్ చెప్తే వినాలి, మనకంటే పెద్దవాళ్ళు చెప్తే వినాలి. విను ఫస్ట్ డే విను, లేదా ఫస్ట్ గంట విను, ఫస్ట్ మినిట్ విను. అది తప్పు అనిపించింది అనుకో, తర్వాత క్వశ్చన్ చేయి, అది కరెక్ట్గా ఉంటుంది. కానీ క్వశ్చన్ చేస్తూ ఉంది, క్వశ్చన్ చేస్తూ ఉంది, ఒక అమ్మో నన్ను ఎందుకు మారుస్తున్నారు, నేనేమన్నా ఇంకా నేను తప్పు చేసిన అది ఇది అని అంది. తర్వాత ఒకటి అయితే మన నిఖిల్తో గొడవది, ఈ నిఖిల్ ఏమన్నాడంటే నాకు కంఫర్ట్ జోన్ ఉంటాయి అని అన్నాడప్ప, నువ్వు నా కంఫర్ట్ ఉండాలి పెట్టుకుంటావు, కంఫర్ట్ ఉంటాలో పెట్టుకుంటావు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తుంది కిరాక్ సీత. రాములు వారు పక్కన ఉండేది సీత, నువ్వు మాత్రం కోత, ఓన్లీ కోత అన్నట్టుంది, నువ్వు యాక్టింగ్ బాగా ఎక్కువ దొరుకుతున్నావు, అది మార్చుకో, ఎందుకంటే నువ్వు స్టాండ్ తీసుకుంటున్నా తప్పులేదు, కానీ లేని పాయింట్స్ ఉన్నాయని చెప్పి నిరూపించడంలో నువ్వు విఫలం అవుతున్నావు. ఆ విఫలాన్ని నువ్వు కొంచెం పక్కన కొట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నీ గురించి ఇంకా చాలా మాట్లాడాలి, నువ్వు చేసిన ఆర్గ్యుమెంట్ మామూలు ఆర్గ్యుమెంట్స్ కాదు. అలాగే ఇక్కడ ఫన్నీగా యశ్మి గౌడ ఏమండి నా క్లీనింగ్ సెక్షన్కి మీరు కావాలి అని చెప్పి శేఖర్బాష గారు మీరు ఇక ఇప్పటి నుంచి మీరు బాత్రూంలో అన్నారు. అమ్మో నేను బాత్రూంలో అయితే చచ్చిపోతానండి అని, ఏమంటే నేను చెప్పేది ఇప్పటి నుంచి మీరు బాత్రూమ్ దానికి వచ్చేయాలి, బాత్రూమ్లో ఉండమని కదా. ఆ జోక్ నాకు చాలా బాగా గుండెలకి హాత్తుకుంది, హాత్తుకుంది, హాత్తుకుంది కదా, హాత్తుకుంది. ఓకేనా, దీని తర్వాత నామినేషన్స్ స్టార్ట్స్, ఇట్స్ బిగే. ఇక్కడైతే మాత్రం హారాలు ఇచ్చారు, హారాలు ఇచ్చి ముగ్గురు చీఫ్లకి ఒక పవర్ ఇచ్చారు. ఆ పవర్ ఏంటంటే మీరు ఇక్కడ జరిగేదాన్ని ఇద్దరు కన్వర్జేషన్ విన్న తర్వాత మీకు ఏది అనిపిస్తే వారు నామినేట్ చేయండి, కత్తిచ్చుకొని పడవండి అని చెప్పారు. ఆపోజిట్ కంటెంటర్ ఏదైతే చేస్తాడంటే ఇద్దరు ఫోటోలు పెడతాడు, ఆ ఇద్దరు ఫోటోల గురించి వాళ్ళు కొన్ని అభిప్రాయం చెప్తాడు, ఆ అభిప్రాయం నచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళని పొడిచి నామినేట్ చేస్తారనమాట. ఈ ప్రక్రియ అయితే మాత్రం జరుగుద్ది. ఈ వీళ్ళైతే 3 చీఫ్లకి 3 నామినేషన్లోంచి బయటికి
విముక్తి. వీళ్ళ ముగ్గురిని నామినేట్ చేయకూడదు, అంటే వీళ్ళ ముగ్గురు సేఫ్ అన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ ఎవరు అనేది మీతో పంచుకుంటున్నాను. ఆ స్టార్టింగ్ ఎవరంటే ఫస్ట్ అయితే మాత్రం సోనియా. సోనియా నామినేషన్ స్టార్ట్ చేయమని చెప్పి బిగ్ బాస్ గారు చెప్పారు. ఆవిడ ఏం చేసిందంటే బేబక్క, అలాగే ప్రేరణ. బేబక్క గురించి స్టార్ట్ చేస్తే అప్పు టాపిక్ ఎత్తింది, మీరు 14 మందికి సరిగ్గా వండలేదు, ఎందుకంటే మీరు 14 మంది మీ మీదే డిపెండ్ అయ్యాము, కానీ మీరు నెగ్లిజెన్స్ చూపించాలని ఎరుపు కబుర్లు అయితే దిగింది. ఈ నిజం చెప్తున్నాం, ఎందుకు ఈ మాట అన్నాను అంటే వీళ్ళకి చీఫ్ అనే అర్హత రాలేదని చెప్పి వీళ్ళందరూ ఒక టీం అయిపోయారని చెప్పాను కదా, వీళ్ళందరూ ఎక్స్ట్రాలు మామూలుగా చేయలేదు. అందుకే నాకు కోపం వచ్చింది, ఎందుకంటే నేను 24/7 చూశాను. ఆ 24/7లో నాకు అనిపించింది ఓకే, కిరాక్సిత, సోనియా, అలాగే అఫ్రిదు, అలాగే చూసుకున్నట్టయితే నాగమణికింట, వీళ్ళ పత్యాపురం యాక్టింగ్ మామూలు చేయట్లేదు, ఇక తొందరలో పృథ్వీరాజ్ కూడా కలుస్తాడు, అభయ నవీన్ కూడా కలుస్తాడు అనిపించింది. అంత యాక్టింగ్ ఏంటారు అది తొందరలో అయితే మాత్రం మనమే కట్ చేస్తాం, ఎందుకంటే ఎవడోడు పోతే వాళ్ళకి తెలిసి వస్తుంది. అలాగే పప్పు గురించి చేసింది, అలాగే ఏంటి మాడిపోయింది పప్పు, అది మళ్ళీ నాకే వచ్చింది, నేను చెప్పడం వల్లే కొంచెం అయినా మాడింది, లేదంటే మొత్తం పప్పే మాడిపోతుందని బాగా ఇష్టం. ఏమండి ఫస్ట్ వచ్చిన రోజు కుక్కర్లో అసలు చేయడమే ఎక్కువ, అమ్మ వంట దొరకడమే ఎక్కువ, అంటే ఆ వంట పెంట అంటే మనకెంత మంట, అలాంటివి కొంచెం పక్కన పెట్టు. కానీ రెస్పాన్సిబిలిటీ లేదు మీకు అది ఇది అని యాక్టింగ్ దొప్పింది. కానీ నెక్స్ట్ ఇంకో కంటెస్టెంట్స్ ప్రేరణ మీద, నువ్వు పన్నగా ఉంటావు, జాయిగా ఉంటావు, డిఫెన్స్ చెయ్యు అని చెప్పి మామూలుగా చేయలేదు, కానీ గట్టిగానే ఎదుర్కొంది ప్రేరణ. అయితే మాత్రం ప్రేరణ నిన్న ఎపిసోడ్లో 0, ఈరోజు ఆవిడే హీరో, ఎందుకంటే ప్రతి పాయింట్ మాట్లాడింది. అలాంటి పాయింట్ మాట్లాడితే ప్రతి ఒక్కరు హీరో అవుతారు, బిగ్ బాస్లోనే కాదు ఎక్కడైనా హీరో అవుతారు. అలాగే నాకు అనిపించిన ప్రేరణ కరెక్ట్, ఆవిడ కిచెన్ గురించి కరెక్ట్గా మాట్లాడింది. ఏమండి ఇప్పుడు ఈ కిరాక్సిత ఉంది, నాకేమో వంట కావాలి వంట కావాలి వంట కావాలి అని దూపుతుంది. ఇదేమో సోనియేమో నాకు వంటద్దు అంటుంది. వాళ్ళిద్దరూ స్విచ్ అయితే సరిపోయేదానికి గొడవ ఒక 1 అవర్ క్రియేట్ చేశారు, అది చాలా తప్పు కదా. ఏదైనా మెచ్యూరిటీగా ఆలోచించుకుంటే క్లియర్ అయిపోద్ది, అలాంటి క్లియరెన్స్ లేదు కాబట్టి వీళ్ళు నాకు నచ్చలేదు. అలాగే ఇంగ్లీష్ బాగా ఎక్కువ అవుతుంది, బిగ్ బాస్ తొందరలో మీరు ఇంగ్లీష్ని పక్కన పెట్టి అచ్చ తెలుగు ఆంగ్ల భాషని పక్కన పెట్టి మన తెలుగు భాషని మీరు మాట్లాడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చూసుకున్నట్టయితే అఫ్రిది అయితే మాత్రం సెకండ్ నామినేషన్ అయితే మాత్రం ఎయిడ్ జరిగింది. ఇక్కడ మీకు చెప్పడం చూడండి, ఫస్ట్ నామినేషన్ అయితే మాత్రం బేబక్క నామినేట్ చేశారు, ఎవరైతే లక్ష్మి గౌడ, అలాగే అఫ్రిది కూడా నాగమణికంటని అలాగే బేబక్కని నామినేట్ చేయడం జరిగింది. దాంట్లో ఏదైతే నాట్ మింగిల్ అని చెప్పి, అలాగే ఎక్స్ప్లెనేషన్ అయితే మాత్రం గట్టిగానే ఇచ్చారు నాగమణికంట అఫ్రిదితో, కానీ లాస్ట్కి బేబక్కదే నెగ్గింది, అఫ్రిద్దిని నామినేట్ చేయడం అయితే జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే 3rd అయితే మాత్రం శాఖర భాష. ఈ శాఖర భాష ఏం చేశారంటే నాగమణికంటను పెట్టాడు, బేబక్కను పెట్టాడు, కానీ జనాలు ఏం చేశారంటే నాగమణికంటని పొడి చేసి బేబక్కను అయితే మాత్రం సేవ్ చేశారు. కానీ ఇక్కడ శాఖర భాష ఏమన్నాడంటే ఆరెంజ్ ఫ్రూట్ గేమ్ ఉంది కదా, దాని గురించి నువ్వు ఎగస్టాలు కొడుతున్నావు అని చెప్పి ఆ ఎగస్టాల గురించి మాట్లాడాడు. అలాగే అన్ఫిట్ అని చెప్పి ఎవరైతే లక్ష్మీ గౌడ గురించి ఆవిడ గురించి మాట్లాడితే దాని గురించి ఫైట్ చేశాడు. క్లారిటీ లాజిక్స్ అయితే మాత్రం ఎక్కువ మాట్లాడుతున్నాడు నాగమణికంట, తొందరలో ఉన్న వీక్స్లో పోతాడని నాకు అనిపించింది.
బేబక్క అయితే మాత్రం ఎగ్ ఇష్యూ గురించే మాట్లాడారు. ఆ ఎగ్ ఇష్యూ అయితే మాత్రం నాట్ రాంగ్ అని నాకు అనిపించింది. నిజంగా ఇంట్లో ఉన్నప్పుడు ఒక వంట చేసినప్పుడు అందరూ తినాలి, ఎందుకంటే ఎందుకు తినకూడదు అని. అలా అయితే మాత్రం ఆవిడ ఎందుకు వంట చేయాలి, ఆవిడకి నచ్చింది చేసుకోవాలి, 14 మంది వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఎవరికి రిమార్క్ రాదు కదా, దానివల్ల మనం నామినేషన్ పడం కదా. అది ఆవిడ పెయిన్ తీసుకుంది అంటే మూసుకుని అందరి మాట వినాలి. ఆ వినకపోతే మాత్రం తనొచ్చు తప్పేం లేదు. అలాగే చూసుకున్నట్టే బేబక్క 4th నామినేషన్ అయితే వేయడం జరిగింది, పృథ్వీ గారిని వేయడం జరిగింది, అలాగే అఫ్రిది. అలాగే చూసుకున్నట్టయితే పృథ్వీ గారిని నామినేట్ చేయడం జరిగింది. మన టాప్ 3 ఎవరు వాళ్ళ పేరేంటి చీఫ్స్, వాళ్ళు నాట్ హెల్పింగ్ ఇచ్చినని చెప్పి పృథ్వీ గారిని అలాగే అఫ్రిది గారిని కలవడం లేదు. చాలా ఇష్యూలు అయ్యి ఎవరైనా చెప్తే కలుస్తున్నారు, మాట్లాడట్లేదు, అంత ఫైట్ చేయట్లేదు, ఎవరైనా చెప్తేనే చేస్తున్నారని చెప్పి ఫైట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు బిగ్ బాస్ 3 విషయాలు. లైవ్లో అయితే మాత్రం ఆల్రెడీ జరుగుతుంది, ఆ లైవ్ గురించి చెప్పకూడదు ఈరోజు. ఎందుకంటే ఎందుకు చెప్పకూడదు అంటే ఆల్రెడీ ఎక్కువైపోయింది, జనాలు పిచ్చెక్కిపోతున్నారు, నేనే పిచ్చెక్కుతున్నా. నేను 48 గంటలు ప్లస్ ఈరోజు 13 గంటలు చూసుకున్నట్టయితే 15:48 ప్లస్ 3 అమ్మో 62 అవర్స్ నేను నాన్ స్టాప్గా చూసి నా కళ్ళు చెదిరిపోయాయి. వర్మ ఈయన నిజంగా పెంటగాల వర్మ, కానీ ఆ పెంటగాల్ని డైమండ్గా రూపొందించడానికి మన బిగ్ బాస్ ప్రయత్నిస్తుంది. ఓన్లీ బిగ్ బాస్ని సపోర్ట్ చేస్తా, ఆ కంటెస్టెంట్స్ నాకు నచ్చనుల్ని పక్కకు దోస్తా. దిస్ ఈజ్ మై రివ్యూ. అందరికీ బాయ్ బాయ్. టేక్ టు రెడ్డి గారు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్ అండ్ గుడ్ మార్నింగ్ ఆల్సో.